గ్రూప్ అంటే ఏంటి ఫస్ట్? ఓ మంది ఒక కొంచెం మంది జామ అయితే దాని గ్రూప్ అంటారు. ఒకటి టీమ్ అన్న గ్రూప్ అన్న ఒకటే టీమ్ కదా. ఒక గ్రూప్ ఇప్పుడు పొదుపు గ్రూప్ లై పేర్లు ఉంటాయి కదా అట్లా ఒక గ్రూప్ సారి గ్రూప్ కొత్తగా తెలియదు కదా మీరే చెప్పండి. గ్రూప్ అంటే ఒకరికొకరు తెలిసి ఉండాలి. గ్రూప్ అంటే పరిచయం ఉండాలి. ఫస్ట్ గ్రూప్ అంటే ఒకరికి తెలిసి ఉండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు పాయింట్లు ఉండాలి. ఒకరికి ఒకరు నమ్మకం ఉండాలా? ఒకరి మీద ఒకరికి అండ్ ఐక్యత తోటి ఉండాలా? అవునా? మరి మెయిన్ బ్యాండ్ లో చెప్తలేదు ఏమో కాదా? నీకెందుకు తెలియదమ్మా? తెలియదా? తెలిసే ఉంటాయి సార్. ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి, ఒకరికి నమ్మకం ఉండాలి, అందరూ కలిసి ఐక్యత ఉండాలి. అది గ్రూప్. అది గ్రూప్ అంటారు ఫస్ట్. అవునా? సరేమ్మా, మీకు ఇంటికి సంబంధించిన అందరికి ఉన్నాయా? మరి ఇంటి ట్యాక్స్ ఉన్నాయి సార్. కరెంట్ బిల్ వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది. ఇంటి ట్యాక్స్ ఎవరి పేరు మీద? నా పేరు మీద. ఇంటి నంబర్ ఉన్నది. వస్తా నీ పేరు మీద? నాది కూడా ఇంటి ఇల్లు సొంతదే కానీ కరెంట్ బిల్ మా తమ్ముని పేరు. వాళ్ళు తీసుకున్నారు లోన్? వాళ్ళకి ఏ లోన్? ఓకే. ఇంటి దగ్గర ఉంటారా? కరెంట్ బిల్ మీ పేరు మీద ఉన్నది. ఇల్లు అన్న సొంత ఇల్లు ఆయన పేరు మీద పెట్టించిండు కాబట్టి. చెప్పండి. హలో 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 నాది అన్ని ఇల్లు పన్ను కరెంటు బిల్లు ఇల్లు నా పేరు మీద. వాళ్ళే చిన్నప్పటి నుండి చాదుకున్నారు, వాళ్ళే పెళ్లి చేశారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. అట్లా దూరం ఉంటారు వాళ్ళు. అలా తాత చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారా? హైదరాబాద్లో ఉంటారు. అమ్మ నాన్న తమ్ముళ్ళు మాది ఇక్కడనే సార్, ఇదే ఇల్లు ఉన్నది, నా పేరు మీదనే ఉన్నది. సరే అమ్మా, ఫస్ట్ లోన్ గురించి ఎవరు చెప్పారు మీకు? సరేమ్మా, ఫస్ట్ అయితే ఈ లోన్స్ అయితే గ్రూప్ లోన్స్ మేము ప్రజెంట్ ఇచ్చేసి మా బ్యాంక్ పేరు అయితే తెలుసా మీకు? బంధన్ బ్యాంక్. సార్ పేరు శివ. ఓకేనా?
సరే మా బ్యాంక్ పేరు వచ్చేసి బంధన్ బ్యాంక్ అమ్మ. ఓకేనా? మా బ్యాంక్ స్టార్ట్ అయ్యి దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి కోల్కతాలో ఉంది. కోల్కతా దగ్గర సరిన్నారా? కోల్కతా అదే విన్నారు కదా, నేను కూడా పోలే, నాకు కూడా తెలియదు అమ్మ, పేరైతే తెలుసు అంతే. ఓకే, అక్కడ స్టార్ట్ అయ్యి దాదాపు అన్ని సిటీలు దాటుకుంటూ మన బిల్లంపల్లి దాకా వచ్చింది. అన్ని సిటీలు దాటుకుంటా అక్కడ స్టార్ట్ అయింది ఒక 20 సంవత్సరాల క్రితం. ఆ నుంచి సిటీ వైజ్ వచ్చేసి మన బిల్లంపల్లికి వచ్చింది. మన బెల్లంపల్లి ఎక్కడ ఉందంటే కాల్డెక్స్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ తెలుసా మీకు? తెలుసు. బ్రిడ్జ్ పక్కన కొంచెం ముందు పోతే మలబార్ థమ్సప్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఉంటుంది. థమ్సప్ లో పోదాం, పెట్టలు గిట్టలు అన్ని బయట వేసి ఉంటాయి. సో ఆ గల్లీకి పోగానే లెఫ్ట్ సైడ్ లో సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది, దాని పక్క కొంచెం పక్కకు అమ్మ. సో మన బ్యాంక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుందమ్మా ఇప్పటి వరకు. ఓకే, మన బ్యాంక్ ద్వారా వచ్చేసి ప్రజెంట్ గ్రూప్ లోన్స్ ఇస్తున్నాం మహిళా వాళ్ళకి. మహిళా గ్రూప్ వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాం ప్రజెంట్. సో ఈ గ్రూప్స్ అనేటివి ఎట్లా ఇస్తున్నామంటే ఫస్ట్ ఒకరి మీద ఒకరు నమ్మకమై ఉండాలా, సొంత ఇల్లు అయి ఉండాలా, ఇక్కడ దగ్గర దగ్గర అయి ఉండాలా, తెలిసి ఉండాలి. ఓకే, అండ్ దీనికి కావాల్సినవి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఫస్ట్ సభ్యురాలి, 3 ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకున్న నామినే ఉంటారు. నామినే ఎవరెవరు పెట్టుకోవాలంటే ఫస్ట్ భర్త. ఓకేనా? భర్త లేని వాళ్ళు కొడుకు పెట్టుకోవచ్చు. ఉన్నాడా? సో భర్త లేని వాళ్ళు కొడుకు నామినే పెట్టుకోవచ్చు. ఒకవేళ కొడుకు లేదనుకోండి, తోడొకటి నాన్నగామలు ఉంటే వాళ్ళని నామినే పెట్టుకోవచ్చు. సో ఈ ముగ్గురు నామినే పెట్టుకోవడానికి ఉంటుంది. వాళ్ళే 3 ఆధార్ కార్డు డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇంటికి సంబంధించింది ఏదో ఒకటి, కరెంటు బిల్లు కానీ ఇంటి ట్యాక్స్ కానీ దాంతో పాటు మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన రావాలా, భర్త రావాలా? అక్కడ బ్యాంక్ కాడ చెప్తాయినమ్మా. సో ఇవైతే డాక్యుమెంట్లు కావాలా? సరే మా అమౌంట్లో చెప్తాయినండి ఫస్ట్ అమ్మ. 20,000 ఉంది, 25,000 ఉంది, 30,000 ఉంది. ఓకేనా? లాస్ట్ మాక్సిమం 30 సార్. ఫస్ట్ లోన్ వచ్చేసి 20,000 రావచ్చు, 25,000 రావచ్చు, 30,000 అన్న రావచ్చు. క్లియర్ అయిందండి అమౌంట్లో. ఒకవేళ మీరు 20,000 తీసుకున్నాను అనుకోండమ్మా, వారానికి 500 రూపాయలు కట్టుకోవాలి. ఇది వారం వారం ఉంటుంది, ఇదైతే అందరికీ తెలుసు కదా, తెలుసు. వారం వారం ఉంటుంది, వారానికి 500 రూపాయలు కట్టుకోవాలి. సో ఇందులో 460 రూపాయలు ఏమో లోన్ కట్ అయితే ఇంకో 40 రూపాయలు పొదుపులో ఉంటాయి. పొదుపు అంటే తెలుసు కదా మీకు, తెలుసు. సో ఎవరి అకౌంట్లో వాళ్ళకే తీస్తాం. నీ పేరేం పేరమ్మ? సుశీల. నీ పేరు? విజయలక్ష్మి. సో సుశీల అకౌంట్ సుశీలకే తీస్తాం, విజయలక్ష్మి అమ్మ ఆమె అకౌంట్ ఆమెకే తీస్తాం. ఈ పొదుపు కూడా ఆమె దాంట్లో ఆమెకి జమ అవుతుంది, ఈమె దాంట్లో ఈమె జమ. ఓకే, సో మీ బ్యాంక్ అకౌంట్ తీస్తాం కదా, అందులోనే మీ పొదుపు పడుతుంది, లోన్కి మాకు కట్టేది కట్టాలి. ఓకే, 25,000 తీసుకున్నారు అనుకోండి అమ్మా, వారానికి 600 రూపాయలు కట్టుకోవాలి. వారానికి 600 రూపాయలు కట్టుకోవాలా? అందులో 580 రూపాయలు లోన్ కట్టయితే ఇంక 20 రూపాయలు పొదుపులో ఉంటుంది. వారం ఒకవేళ 30,000 తీసుకున్నారు అనుకోండి, వారానికి 750 రూపాయలు కట్టుకోవాలమ్మా. ఓకేనా? వారానికి 750 రూపాయలు కట్టుకోవాలి. అందులో ఏమో 695 ఏమో మా లోన్ కట్ అయితే ఇంకా 55 రూపాయలు మీ పొదుపులో ఉంటాయి. సో ఈ అన్ని మూడు లోన్ కూడా 48 వారాలు ఉంటుంది అమ్మా. 48 వారాలు ఉంటుంది. 48 వారాలు అంటే ఇంచుమించు 10-11 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఓవరాల్గా అమ్మా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఇప్పటి వరకు బెల్లంపల్లి అయితే మాకు ఇప్పటి వరకు 150 గ్రూపులు అయినాయి ఆల్రెడీ. 150-160 మధ్యలో నడుస్తున్నాయి అలాగే. సో మనము ఇప్పటి వరకు జెన్యున్గా అంటే ఇంత వడ్డీ రేటు తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇన్ని గ్రూపులు అయినాయి. సో చాలా ఇప్పుడున్న బ్యాంకులతో పోల్చుకుంటే మా బ్యాంకు వడ్డీ రేటు చాలా తక్కువ. ఇప్పటి వరకు మనం మీరు లెక్కేసుకోండి, 1.5 రూపాయలు వడ్డీ పడుతుంది మాకు. ఓకేనా? సో మీకు ఒకటే, మన కస్టమర్ తెలిసిందంటే నెక్స్ట్ లెవెల్లో లోన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ 30,000 తీసుకున్నారు అనుకోండి అమ్మా, నెక్స్ట్ ఇది కంప్లీట్ అవుతుంది, ఇలా సెకండ్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసో తెలియదు ఈ గల్లీలో. ఫస్ట్ 30,000 తీసుకున్నారు, ఇప్పుడు 40,000 తీసుకున్నారు సెకండ్ లోన్.
సో ఇట్లా లోన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇందులో బిజినెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హోల్సేల్ మీది సో అమ్మాయి ఇట్లా బిజినెస్ ఉన్న వాళ్ళకు కూడా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ లోన్స్ కూడా ఇస్తాం. ఫస్ట్ ఏంటంటే మన గ్రూప్ కంటిన్యూగా నడుస్తుంది, క్లియర్గా ఉంది అని అనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఇవి కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ ఇస్తారా సార్? నేను ఇది చెప్తుంటే నువ్వు ఏదో చెప్తున్నా. ఓకేనా? ఇదైతే మాక్సిమం ఇట్లా ఉంటది అమ్మా. ఒకటి, మీకు సిబిల్ అంటే ఐడియా ఉందా? సిబిల్ అంటే తెలుసా? సిబిల్ స్కోర్ గురించి తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా ఒకటి చెప్తున్నా. ఇందులో డిఫాల్ట్ కస్టమర్లు ఉంటే ముందే ఇప్పుడే డిఫాల్ట్ కస్టమర్లు అంటే అమ్మ కట్టని వాళ్ళు చెప్తున్నా. డిఫాల్ట్ కస్టమర్లను ఇక్కడే ఆపుకోండి. ఎందుకంటే సో సిబిల్ స్కోర్ అని ఉంటుంది. సిబిల్ స్కోర్ అందరి ఆధార్ కార్డు లింక్ చేస్తాం మేము. మీకు గ్రూప్ పేరు పెడతాం ఇక్కడ నర్సే మహావీర్ గ్రూప్ అలే మహావీర్ గ్రూప్. ఓకేనా? సో మీకు కూడా గ్రూప్ పేరు పెడతాం, మీకు లోన్స్ ఇస్తాం. సో అందరి ఆధార్ కార్డు లింక్ చేస్తాం, అందరి గ్రూప్ అటాచ్డ్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డిఫాల్ట్ కస్టమర్ పెట్టుకున్నాను అనుకో, ఆమె కట్టకపోతే మీరు అందరు కలిపి కట్టాల్సిందే. ఇది అయితే కంపల్సరీ ఉండదు అమ్మా. మెయిన్ ఇది ఒక్కరు కట్టకపోయినా అందరు కలిపి కట్టాల్సిందే. సో ఒక్కరు అట్లా చేసినా కూడా మీ అందరి మీద పడను పడుతుంది. సో అందుకే డిఫాల్ట్ కస్టమర్లు ఎవరు ఉన్నావు ఇప్పుడే ఆపుకోవాలి. ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో, ఆమె కట్టలేదంటే మీరు అందరు కలిపి కట్టాల్సిందే, లేకపోతే మీ సిబిల్ స్కోర్లు పడిపోతాయి. సిబిల్ స్కోర్లు అంటే సిబిల్ స్కోర్లు పడిపోయినాయి సిబిల్ స్కోర్ పోయింది అనుకోండి, మా బ్యాంకులో తీసుకొని ఒక్కసారి డిఫాల్ట్ అయిందంటే మీకు కట్టలేదంటే, సో అందరు డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ అయినాయంటే, సో వేరే బ్యాంకులో మీకు లోన్ రాదు ఫ్యూచర్లో. సో బంధన్ బ్యాంకులో నీ ఆధార్ కార్డు పాన్ కార్డు కొట్టుకుంటే నీ డ్యూ చూపిస్తుంది ఆల్రెడీ. నువ్వు ఫలానా బ్యాంకులో డబ్బులు తీసుకున్నావమ్మా, నువ్వు కట్టలేదు, నీ వేరే దాంట్లో లోన్, ఈ బ్యాంకులో లోన్ రాదు అని చెప్పేసి చెప్తాను. నువ్వు తీసుకునేది చిన్న అమౌంట్ 20-30 వేలు, రేపు నువ్వు భవిష్యత్తులో నువ్వు ఏదన్నా వేరే పెద్ద లోన్ పెట్టుకుంటావు, అప్పుడు కూడా తిరిగినా నీకు లోన్ అయితే రాదు. లోన్ ముందే చెప్పుకున్న డిఫాల్ట్ కస్టమర్లను పెట్టుకోవాలి. ఇప్పుడు మోడీ ఏం చేసిండు, ఆధార్ కార్డు అన్ని లింక్ చేసిండు. నీ ఆధార్ కొట్టినామని నీ చరిత్ర అంతా చెప్తాడు. ఇందులో కూడా చెప్తున్నా, ఇంత ముందు కట్టని ఎవరన్నా డిఫాల్ట్ కస్టమర్లు ఉంటే వాళ్ళకి లోన్ రాదమ్మా వేరే దాంట్లో. ఓకేనా? మన దాంట్లో కూడా చెప్తున్నా క్లియర్ కట్టుకున్న వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ మీకు పిలిచిస్తారు లోన్లు. లోన్లు అనేది తీసుకుంటేనే నీ సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. మీ సిబిల్ స్కోర్ పెరిగి వేరే దానిలో లోన్ తీయడానికి వాళ్ళే ముందుకు వస్తారు. బట్ డిఫాల్ట్ అయితే కానీ, డిఫాల్ట్ అయితే కానీ డిఫాల్ట్ అయిందనుకో వారం వారం మీటింగ్ ఉంటుంది. సో వారం వారం సార్ రాగానే ఇక్కడ గ్రూప్ ఉంది. సో ఇవన్నీ గ్రూప్ చేసుకుంటే అక్కడ కాజరెడ్డి పల్లి దాకా పోతాడు. ఆడ రెండు గ్రూపులు ఉన్నాయి. సో 10-15 నిమిషాలు మీటింగ్ ఉంటుంది, అందరు రావాలా, మీకు బుక్స్ ఇస్తాం, అందులో డబ్బులు పెట్టుకొని రావాలా. ఒక 10-15 నిమిషాలలో సంతకాలు పెడతారు, రిజిస్టర్ ఇస్తాం. మీటింగ్లో కూడా అటెండ్ కావాలి, ఎందుకంటే మీ గ్రూప్ మంచిగా నడుస్తుందని తెలియాలంటే రిజిస్టర్ పే చేసే చూస్తారు ఎవరైనా మా సుపీరియర్. మీ సంతకాలు ఉండి మంచిగా నడుస్తుంది గ్రూప్ మీటింగ్, అందరు వస్తున్నారంటే నెక్స్ట్ వల్ల లోన్స్ పెంచుతాం. ఓకేనా? వారం వారం వచ్చి 10-15 నిమిషాలు మీరు వచ్చి చూసిరు కమ్మా. ఎంతసేపు ఎట్లా అయిపోయింది? 10 నిమిషాలు. 10-15 నిమిషాలు. సో రావాలా, సంతకం పెట్టాలా, డబ్బులు కలెక్ట్ చేసుకోవాలా, సార్ తీసుకుంటాడు వెళ్ళిపోతుంది అంటే. సో ఇది ఉంటుంది ప్రాసెస్. సార్ ఇక్కడ గంటలు గంటలు అర్ధ గంటలు ఊపుకునేది అయితే ఉండదు విషయం. ఎవరు లేట్ చేసినా కలిపి కట్టాల్సిన బాధ్యత అయితే మీదే, సార్ను పంపించేయాలి ఇక్కడ.
అంతేగాని సార్, ఆమె అక్కడ బయాలు ఉన్నది, ఆమె హోటల్ కార్డు ఉన్నది, అయితే రావు. ముందే చెప్తున్నాం, ఆమె వేరే ఊర్లో ఉన్నది. ఆయన ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా మాకు ఎట్లాంటివి ఉన్నాయి అమ్మా. ఓన్లీ నోట్స్ నువ్వు ఏంటన్నా వేసుకో, నువ్వు ఎవరికన్నా పంపించుకోవాలని అలా కాదు చిన్న మూలక వాగ్ను అలాకి ఇస్తలేలే అది విషయం. సో ఇప్పుడే ఒకటే విషయం నేను మంచిగా చెప్తున్నా, ఇంకా మీ గ్రూప్ స్టార్ట్ కాలేదు. సో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మంది కాలేదని చెప్పేసి వాళ్ళని వీళ్ళని కూర్చున్నారని కూర్చోబెట్టి ఎవరిని పడతా వాళ్ళను డిఫాల్ట్ కస్టమర్ అసలు మేము కూడా ఇబ్బంది అవుతుంది అమ్మా. అవునవును, ఇదైతే మేను డిఫాల్ట్ కస్టమర్లను మనం గ్రూప్ లో పెట్టుకుంటే వాళ్ళతో నువ్వు ఈ లోన్ 40 అయిపోయేసరికి 45 వారాలు సాహసం చేయాల్సిందే వాళ్ళతో. వాళ్ళు కట్టలేదంటే నీ సిబిల్ స్కోర్ పోతుంది, నువ్వు కూడా నువ్వు వాళ్ళని యాడ్ చేసి కట్టాల్సిందే. ఊరికే ఆషామాషగా ఇవ్వట్లేదు కదా, గ్రూప్ లోన్స్ అంటే కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి స్ట్రిక్ట్గా. సో ఆలోచించుకోవాలి మనం. బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు మాది అప్పిస్తున్నావు అంటే ఎన్ని ఉంటాయమ్మా, ఇంకా మీరు సంతకాలు చేయాలట. ఆఫీస్ ఖర్చు కూడా లోన్ ఫార్మ్స్ చేసేటప్పుడు సంతకాలు వేసేయాలి ఉంటుంది, అన్నీ ఒప్పుకొని చేసుకుంటున్నా అని చెప్పేసి ఉంటుంది, అన్నీ లీగల్ యాక్షన్స్ ఉంటాయి. సో డిఫాల్ట్ కస్టమర్లను అయితే